అన్నదానం. ఒక పక్క మైసూర్ ఆశ్రమానికి కార్యక్రమాల విస్తృతి పెరిగిపోతోంది, అక్కడి భక్తుల యొక్క రద్దీ పెరిగిపోతోంది, కానీ స్వామీజీ అక్కడ ఉండటం తగ్గిపోతోంది. ఆశ్రమంలో ఉండే నిత్య పరివారం సంఖ్య దాదాపు 100 దాకా ఉంది. ఇక స్వామీజీ ఉన్నా లేకపోయినా వచ్చేటటువంటి ఆగంతక భక్తులు ఎలాగో ఉంటారు. భక్తులు రావటమో సంతోషమే, ఉండటమో సంతోషమే, కానీ ఒంటిలో నడవటమే సమస్య. ఈ సమస్య గత 20 ఏళ్లుగా ఏ ఊళ్ళో ఉన్నా ఏ దేశంలో ఉన్నా స్వామీజీని పట్టి గుంజుతూనే ఉంది. అలా గుంజబడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అన్నదాన మహాయజ్ఞం నిరంతరంగా సాగుతూ ఉంది. అలాగే ఆశ్రమంలో నిరంతరంగా జరిగేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాల సంఖ్య పెరిగిపోయింది. దీనికి శాశ్వతమైనటువంటి ఏర్పాట్లు కావాలి, కానీ స్వామీజీకి కార్యక్రమాల భారం పెరిగిపోయింది. జరగవలసినటువంటి దేశాల సంఖ్య పెరిగింది. ఆశ్రమానికి వచ్చేటటువంటి బయట ఊరి భక్తుల యొక్క సంఖ్య పెరిగింది. అందువల్ల ఈ వంట ఇంటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపెట్టవలసినటువంటి తరుణం వచ్చింది. అందువల్లే 1986 జన్మదినోత్సవంలో శ్రీ జయలక్ష్మీమాత నిత్యాన్నదాన ట్రస్ట్ అనే ట్రస్టును ఏర్పాటు చేశారు స్వామీజీ. 2,000 రూపాయలు కట్టినటువంటి భక్తులను ఇందులో సభ్యులుగా చేర్చుకుని ఆ ద్రవ్యాన్ని మూలధనంగా ఉంచి దానిమీద వచ్చే వడ్డీతో ఆశ్రమంలోని పరివారానికి, విద్యార్థులకి, అనాథులకి భోజన సదుపాయాలు, ఇతర సాంస్కృతిక వైజ్ఞానిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ ట్రస్టు ఇంకా స్వయం సమృద్ధం కాకపోయినప్పటికీ క్రమక్రమంగా ముందడుగు వేస్తోంది. దత్తపీఠం. సుమారుగా ఈ ప్రాంతాల నుంచే తమ మనస్సులోని మరో ప్రధానాంశాన్ని మెల్లిగా బహిర్గతం చేయసాగారు స్వామీజీ. మొదట్లో సరస్వతీపీఠమని, తర్వాత నారాయణపీఠమని, ఆ తరువాత దత్తపీఠమని స్వామీజీ వ్యవహరిస్తూ ఉన్నప్పుడు పీఠం అనే పదానికి గల భావం ఏమిటో భక్తులకు తెలియనే తెలీదు, ఎవరికీ సందేహం కూడా రాలేదు. కాని ఈ పీఠము అనే ఉండే పదంలో గంభీరార్థాన్ని నివిడీకరించి ఉంచారు స్వామీజీ. ఇక్కడ పీఠము అన్నటువంటి పదం శ్రీమద్ ఆదిశంకర పీఠాలన్న చోట, ఉడిపి మధ్వపీఠం అన్న చోట ఏ విధంగా ఒక పరంపరానుగతమైనటువంటి పీఠాధిపతుల యొక్క సంప్రదాయాన్ని సూచిస్తుందో, ఈ దత్తపీఠం అన్న చోట కూడా అంతేను అని వెల్లడించారు స్వామీజీ. అప్పటినుంచి ఇక ఆశ్రమ శాఖలకు సంబంధించినటువంటి వ్యవహార పత్రాల్లో ఈ దత్తపీఠానికి ఉత్తరాధికారి ఉంటారని, అలా పీఠాధిపతుల పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని పరోక్షంగా ఉటంకిస్తూ వస్తూ ఉన్నారు. 1988 మార్చి 17 శ్రీ గణపతి సచ్చిదానంద అవధూత దత్తపీఠం అనే పేరుతో ఒక ట్రస్టు ఏర్పాటు చేయడంతో ఈ దత్తపీఠము అనేటటువంటి వ్యవస్థకు పరిపూర్ణమైనటువంటి వ్యవహారిక రూపం ఏర్పడినట్లయింది. ఈ ట్రస్టు డీడ్లోనే స్వామీజీ వివరించినట్టుగా నిజానికి ఈ దత్తపీఠం 1986 జూన్లోనే ఏర్పడింది. కాని స్వామీజీకి ఉన్నటువంటి ఉపాసనాపరమైన కారణాల వల్ల, వ్యవహారికమైనటువంటి ఇబ్బందుల వల్ల దీని ఆవిష్కరణను ఇన్నేళ్లుగా వాయిదా వేసుకుంటూ రావలసి వచ్చింది. ఇక ఈ అవధూత దత్తపీఠమే ఆశ్రమ పరిపాలనను, ఆశ్రమ శాఖల పరిపాలనను కూడా పర్యవేక్షించి నిర్వహిస్తూ ఉంటుంది. ఒక పక్క ఈ దత్తపీఠ వ్యవహారాల్లోని న్యాయశాస్త్రపరమైనటువంటి, ఆర్థిక విధానపరమైనటువంటి ప్రభుత్వ నిబంధనల చిక్కులను అధ్యయనం చేస్తూ దానికి ఒక చట్టాన్ని నిర్మించేటటువంటి ఆలోచన చేస్తూనే, మరో పక్క ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆశ్రమ శాఖల యొక్క పని తీరుతెన్నులను నిశ్చయంగా గమనిస్తూ ఉన్నారు స్వామీజీ. ఆ నిశ్చిత పరిశీలన ఫలితంగా అప్పటికే అవతరించి ఉన్నటువంటి అనేక శాఖ ఆశ్రమాలు అలంకార మాత్రాలుగా ఉన్నాయి అని గ్రహించి అలాంటి వాటన్నింటికీ తమ యొక్క గుర్తింపును ఉపసంహరించి వేశారు. మట్టుమేటి రోజుల్లోనే ఎక్కడికి పిలిచినా వెళ్లేవారు స్వామీజీ. వెళ్లిన చోటల్లా వేల సంఖ్యలో జనం వచ్చేవారు. 100ల సంఖ్యలో జనంలో ధార్మిక ప్రవర్తన వచ్చేది. పరివర్తన వచ్చిన వారంతా ఆశ్రమ శాఖ పెట్టుకుంటాము అని అడిగేవారు స్వామీజీ. సరే
అనేవారు. అడిగినటువంటి వాళ్ల యొక్క కార్యనిర్వహణ దక్షత గురించి ఆలోచించేవారు కాదు స్వామీజీ. దీనివల్ల 1985 నాటికి ఆశ్రమ రికార్డుల్లో 70 పైగా ఆశ్రమ శాఖలు ఏర్పడ్డాయి. కాని వాటిల్లో క్రియాశీలత మాత్రం కనిపించటం లేదు. ఇక స్వామీజీ ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ దివ్య నామ సంకీర్తన సత్సంగము వారం వారం గాని నెల నెలా గాని జరుగుతూ ఉందో, ఎక్కడ దత్త ప్రచారం సంతృప్తికరంగా సాగుతోందో, ఎక్కడ కార్యకర్తలు 10 కలుపుకొని ధార్మిక సామాజిక కార్యక్రమాల్లో పురోగమిస్తూ ఉన్నారో, ఎక్కడ కార్యకర్తలలో అంతఃకలహాలు లేవో అక్కడ మాత్రమే ఆశ్రమ శాఖలో గుర్తింపు అనుగ్రహించారు స్వామీజీ. ఇక నూతన శాఖల యొక్క ప్రారంభానికి అనుమతి ఇవ్వటం తగ్గించారు. 16 క్షేత్రాలు ఇలా జల్లెడు పట్టగా మిగిలినటువంటి ఆశ్రమాలలో 16 మన దేశంలో ఎన్నుకుని దత్తాత్రేయుడి యొక్క 16 అవతారాలలోనూ తలా ఒకటి తలా ఒకచోట ప్రతిష్ఠించాలి అని నిర్ణయించారు. 1991 ఏప్రిల్ నాటికి ఈ 16 ఆలయాల యొక్క నిర్మాణాలు ప్రతిష్టలు కూడా పూర్తయిపోయినాయి. ఆ ఆలయాల యొక్క వివరాలు ప్రతిష్టలు ఒక్కసారి చూద్దాం. మొట్టమొదటగా మైసూర్లో కాలాగ్నిశమనుడు అనే పేరుతో మార్గశిర పూర్ణమి నాడు అంటే 1978 మే 9 తారీఖున ప్రతిష్ట జరిగింది. ఇక పొదుటూరులో యోగిరాజ వల్లభుడు అనే పేరుతో మార్గశిర శుద్ధ విద్య 1986 డిసెంబర్ 26 తారీఖున ప్రతిష్ట జరిగింది. బెంగళూరులో దత్తయోగిరాజు అనే పేరుతో కార్తీక పౌర్ణమి 1987 నవంబర్ 5 తారీఖున, అనంతపురంలో జ్ఞానసాగరుడు అనే పేరుతో ఫాల్గుణ శుద్ధ దశమి అంటే 1988 మార్చి 10 తారీఖున, విజయవాడలో అనగాదేవి సమేత శ్యామకమల లోచనుడు అనే పేరుతో కార్తీక శుద్ధ దశమి 1989 ఫిబ్రవరి 10 తారీఖున, మచిలీపట్నంలో అనఘా సమేత అత్రివరదుడు అనే పేరుతో కార్తీక బహుళ పాడ్యమి 1989 ఫిబ్రవరి 15 తారీఖున, జయలక్ష్మీపురం బొమ్మపత్తిలో సంస్కారహీన శివదత్తుడు అనే పేరుతో శ్రావణ శుద్ధ అష్టమి అంటే 1989 మే 25 మద్రాసులో ఆదిగురువు పేరుతో ఆషాఢశుద్ధ పౌర్ణమి 1989 జూలై 10 తారీఖున, ఋషికేశంలో దిగంబరావధూత అనే పేరుతో ఆశ్వేయశుద్ధ పౌర్ణమి 1989 సెప్టెంబర్ 4 తారీఖున, ఆకివీడిలో విశ్వంబరావధూత అనే పేరుతో చైత్రశుద్ధ పౌర్ణమి 1989 నవంబర్ 3 తారీఖున, నూజివీడిలో అనగాదేవి సమేత దేవదేవ అవతారుడు అనే పేరుతో భాద్రపద శుద్ధ చతుర్దశి అంటే 1989 నవంబర్ 8 తారీఖున, హైదరాబాదులో దత్తావధూత అనే పేరుతో జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి 1989 నవంబర్ 17 తారీఖున, గండిగుంట ఇది కృష్ణా జిల్లాలో ఉయ్యూరి దగ్గర ఉంది, దత్త దిగంబరుడు అనే పేరుతో కార్తీక బహుళ విద్య అనగా
1991 సంవత్సరం జనవరి 17వ తారీఖున కొచ్చిన్ ఆల్వే, ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. సిద్ధరాజు అనే పేరుతో మాఘశుద్ధ పౌర్ణమిన అనగా 1991వ సంవత్సరం మార్చి 18వ తారీఖున అచ్చరపాకం తమిళనాడులో ఉంది. అక్కడ మాయాముక్తావధూత అనే పేరుతో వైశాఖ శుద్ధ చతుర్దశి 1991వ సంవత్సరం ఏప్రిల్ 26వ తారీఖున 16వది గుజరాత్లోని సూరత్లో లీలా విశ్వంభర అనే పేరుతో పుష్యమాసం పూర్ణిమ రోజున అంటే 1991వ సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖున ప్రతిష్ట జరిగింది. ఇవి కాక తమ జన్మస్థలమైనటువంటి మేకేదాట్లో 1988వ సంవత్సరం అక్టోబర్ 28వ తారీఖున దత్తప్రతిష్ట చేసి ఆ క్షేత్రాన్ని దత్తకాశీగా ప్రకటించారు. మచిలీపట్నం సమీపంలోని సముద్ర తీరమైనటువంటి గ్రామం మంగినపూడి, అక్కడ చక్కని ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి 1991వ సంవత్సరం జనవరి 21వ తారీఖున దత్తాత్రేయుణ్ణి ప్రతిష్ట చేసి ఆ క్షేత్రానికి దత్తరామేశ్వర క్షేత్రము అని ప్రకటించారు. 16 దత్తక్షేత్రాల నిర్మాణం తర్వాత మరో 9 దత్త శిష్య క్షేత్రాలు నిర్మించాలి అని చెప్పి స్వామీజీ వారు సంకల్పించారు. గుంటూరు, శ్రీకాకుళం, భీమవరం, కైకలూరు, ఢిల్లీ, నెల్లూరు, భీమవరం, కడప ప్రాంతాలలో ఈ దత్తాత్రేయుడి యొక్క ప్రతిష్టలు జరిగాయి. స్వామీజీ గుర్తింపు పొందినటువంటి ఆశ్రమాలన్నీ స్వామీజీ ఏర్పరిచినటువంటి దత్తపీఠపు యాజమాన్యంలో స్వామీజీ యొక్క చూపుల అమృత పర్యవేక్షణలో జనజనాభివృద్ధిగా ముందుకు సాగిపోతూ ఉన్నాయి. కాగడాహారతి ఆ తర్వాత ముఖ్యమైన ఘట్టం దత్త కాగడాహారతి. దీన్ని 1986వ సంవత్సరం దత్త జయంతి నాడు మైసూరులో ఉపదేశించారు స్వామీజీ. ప్రతిరోజు రాత్రిపూట చిట్ట చివరి అర్చన కూడా అయిపోయాక దత్తాత్రేయ స్వామి ఎదుట 16 దీపాలు పెట్టి పౌళింపు సేవ చేయటమే దత్త కాగడాహారతిలోని ముఖ్యాంశం. అయితే ఈ పౌళింపు సేవ చేసేటప్పుడు 7 వారాలకు 7 సంస్కృత కీర్తనలను రచించి వాటికి సంగీతం సమకూర్చి ఏ వారపు పాట ఆ రోజు పాడేటట్లుగా నిబంధించారు స్వామీజీ. ఇది దత్త దేవస్థానం గాని ఆశ్రమ శాఖ గాని ఉన్నటువంటి ప్రతి చోట నిత్యము జరగవలసినటువంటి విధి. చేతనైన వాళ్ళు ఇళ్లలో కూడా ఈ పని చేసుకోవచ్చు. రాగరాగిణి విద్య 1964వ సంవత్సరం ప్రాంతాల నుంచే స్వామీజీ దివ్యనామ సంకీర్తనం బహిరంగంగా చేయటం, ఆ గానం వల్ల అనేకులకు మేలు కలుగుతూ ఉండటం వెనకటి అధ్యాయాల్లో చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే స్వామీజీ సారించేటటువంటి ఈ నాదాలకు అద్భుతమైనటువంటి శక్తులు అలవటం వెనుక గల శాస్త్రీయ రహస్యం ఏమిటి అనే విషయంలో ఏవో ఊహాగానాలు ఎప్పటి నుంచో చెలరేగుతూ ఉన్నప్పటికీ అసలు తత్వం 1990లో శ్రీ స్వామీజీ స్వయంగా ప్రకటించినప్పుడు సంగీత విద్వల్లోకం ఆశ్చర్యపోక తప్పలేదు. రాగరాగిణి విద్య
అనే తనాతన గాంధర్వ విద్య ఉన్నది అని స్వామీజీ చెప్పారు. నిర్మలమైనటువంటి శారీరక మానసిక బ్రహ్మచర్యంతో ఏకాంతంలో రాగోపాసన చేసినటువంటి సాధకుడికి ఆ రాగాది దేవత సాక్షాత్కరిస్తుంది. అలా రాగ సాక్షాత్కారం లభించిన తరువాత రాగాలాపన గనక చేసినట్లయితే రాగ ఫలితాలు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తాయి. ఇది రాగరాగిణి విద్యకు ప్రారంభ దశ. 1966-67 ప్రాంతాలలో 7 తంబూరాలలో ఒకే శృతిని నిషాదము, రిషభము, గాంధారము, షడ్యమము, మధ్యమము, దైవతము అనేటటువంటి స్వరాలలో ఆలాపింపచేస్తూ తన గదిలో తన చుట్టూ 7 కోణాలలో ఉంచుకొని తన ఎదురుగా శ్రీచక్రం ఉంచుకొని తన గాత్రంతో ఈ శృతులతో శృతి కలుపుతూ శుద్ధ శృతిని రోజు కొన్ని గంటల పాటు ఏకాంతంగా సాధన చేసేవారట స్వామీజీ. ఇలా చేయాలి అని కేవలం అంతఃస్ఫురణ వల్లే ఆయనకు తెలిసింది. ఇలా చేయగా ఎదుటిగల శ్రీచక్రం కిర్రన తిరిగిపోవటం మొదలుపెట్టిందట. ఆ తర్వాత త్వరలోనే రాగదేవతల సాక్షాత్కారం సిద్ధించింది. మొదటి రోజుల్లో ఏదో ఒక నామాన్ని తీసుకుని ఒకే రాగంలో గంటల తరబడి స్వామీజీ గానం చేయటంలో గల రహస్యం రాగదేవతోపాసనే అని ఇప్పుడు మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. ఇలా రాగదేవతా సాక్షాత్కారం లభించిన తర్వాత ఇక స్వామీజీలోని యోగ విద్య, జ్యోతిష పరిచయం, వైద్య పరిజ్ఞానం, మనఃపరిశీలనా శక్తి ఇవన్నీ కూడా అక్కడికొచ్చాయి. ఇవి అంతకుముందే స్వామీజీకి కర్తవామలకంగా ఉన్నాయి. కాబట్టి రాగరాగిణి విద్యలోని 2వ దశ ఆయనకు సులభంగా స్వాధీనమైంది. ఒక వ్యక్తి ఎదుట కూర్చొని శుద్ధశృతి ఆలపించటం మొదలుపెట్టేసరికి అతని చక్రాలలో రోగపీడితమైనటువంటి చక్రం వికృతంగా స్పందిస్తూ దర్శనమిస్తుందట స్వామీజీకి. అప్పుడు తన యోగ, జ్యోతిష, వైద్య, సంగీత విజ్ఞానాల సమన్వయం వల్ల ఇతనికి ఏ రాగం ఉపకరిస్తుంది అనేది స్వామీజీ నిర్ణయించుకుంటారు. ఆ పైన మనశ్శాస్త్ర విజ్ఞానం వల్ల రోగిలో విశ్వాసం జనింపజేస్తారు స్వామీజీ. ఈ విధంగా పరిశుద్ధ బ్రహ్మచర్యంతో కూడినటువంటి బహుశాస్త్ర విజ్ఞానం వల్ల రాగరాగిణి విద్య స్వామీజీలో సహస్రముఖాలుగా వికసించింది. వీటికి తోడు ఎలక్ట్రానిక్ వాద్యాల యొక్క పరిచయం, కంప్యూటర్ సైన్సుల యొక్క విజ్ఞానం స్వామీజీలో సమున్నత స్థాయిలో చేరటం వల్ల రాగరాగిణి విద్యకు కొత్త వన్నెలు వచ్చినాయి. రోలెండ్ సింథసైజర్ వంటి వినూత్న వాద్యాలకు జన్మలు ఫలించినాయి. ప్రాచ్య పాశ్చాత్య శ్రోతలకు ఇరువురికి ఒకే వంట రుచించగల వింత రాగ పాకం కుదిరింది. రాగాల ఫలితాలు గాత్రంలోనూ వాద్యంలోనూ ఒకే రకంగా ఉండటం లేదు అని స్వామీజీ పరిశోధనా దృష్టికి అచిరకాలంలోనే గోచరించింది. దానివల్ల వివిధ వాద్యాలలోనూ వివిధ రాగాల ఫలితాలు ఎలా ఉంటాయో అని గమనించసాగారు. ఆ పనికి కావేరీ నదీమాత ఇచ్చినటువంటి వాద్యాలు వివిధ దేశాలలోనూ స్వామీజీకి బహుమతిగా ఇచ్చినటువంటి వాద్యాలు ఎంతగానో ఉపకరించాయి. ఈ మూలంగా శతాధిక వాద్యాలతో స్వంత పరిచయం ఏర్పడింది. వాద్యాల సమ్మేళనాల మీద, రాగాల సమ్మేళనాల మీద కొత్త చూపు లభించింది.
రోలండ్ సింథసైజర్లో అనేక వాద్యాలు అవలీలగా సమ్మేళనమవుతాయి. కాబట్టి అది స్వామీజీకి మరింత సన్నిహితమైంది. స్వామీజీ రోలండ్ వాదనానికి ప్రపంచ స్థాయిలో మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉండగా స్వామీజీ గళంలో నుంచి వెలువడే నాదాలకు గల విశేష శక్తిని తిరస్కరించటం కేవలం ప్రత్యక్ష విరోధమే అవుతుంది. సంగీతంగానే కాక కేవలం మాటగా కూడా స్వామీజీ కంఠధ్వని గల ఆజ్ఞాశక్తి, రోగహరణ శక్తి అపూర్వమైనవి. అందువల్ల ఎంత రోలెండ్ వాదనం చేసినా స్వామీజీ స్వయంగా దివ్యనామ సంకీర్తనం చేసినటువంటి సౌందర్యం అద్వితీయంగానే ఉంటుంది. అందుచేత తమ రోలెండ్ వాదన కచేరీలో అప్పుడప్పుడు గాత్రమేళనం కూడా చేస్తూ ఉంటారు స్వామీజీ. ఇలా నాదశక్తిని, రాగరాగిణి విద్యను ప్రయోగముఖంగా స్వాధీనం చేసుకున్నటువంటి స్వామీజీ ఇక ఈ విద్యను ప్రజాబాహుళ్యానికి ఆరోగ్య సాధన ప్రక్రియగా ఉపయోగించడం మొదలుపెట్టారు. దివ్యనాద సందేశాలు అనేటటువంటి పేరుతో స్వదేశ విదేశాలలో విస్తారంగా రోలండ్ సింథసైజర్ వాదన కచేరీలు చేయసాగారు. మొదటగా ఈ ప్రక్రియ స్వామీజీ యూరప్ పర్యటనలో ప్రారంభమైన త్వరలోనే అది తూర్పు పడమరలు రెండింటా కూడా సమంగా వ్యాపించింది. ముఖ్యంగా గమనించదగినటువంటి విషయం, కచేరీలో ఒక పక్కన పక్కవాద్యాలు కొనసాగుతూ ఉండగా స్వామీజీ వేదిక దిగి శ్రోతలలో కలిదిరగటం. ఇలా తిరుగుతూ దీర్ఘరోగుల దగ్గర ఆగి వారిని తీక్షణంగా చూస్తూ వారి శరీరంలో రోగపీడిత భాగాలను తన శరీరంలో చూపిస్తూ గట్టిగా నొక్కుంటూ ఉంటారు స్వామీజీ. అలా జరిగిన వారికి తప్పకుండా ఆరోగ్యం లభిస్తుంది. ఒక్కోసారి రోగులను స్పృశిస్తారు కూడా. ఇలా రాగరాగిణి విద్యకు సైన్స్ విజ్ఞానాన్ని, యోగశక్తిని కూడా మెళవించి సంగీతానికి గల ఆకర్షణ శక్తి ద్వారా వేల కొలది జనాన్ని పోగు చేసి వారికి ఆరోగ్యదానం చేసేటటువంటి తమ దీర్ఘకాల ప్రణాళికలను శతముఖాలుగా సాగిస్తూ ఉన్నారు స్వామీజీ. ఈ ప్రక్రియ 1890 నుంచి మన దేశంలో మరింత విస్తారంగా ముందుకు సాగుతూ ఉంది.